హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ రాజా. సో ఈరోజు వచ్చేసి నేను మీకు కోడింగ్ సి యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. మీరు డైరెక్ట్ ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే నేను ఇచ్చిన షార్ట్లో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే పర్లేదు. సో నేను ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఎలా కనబడుతుంది. సో స్టార్టింగ్నే ఒక ప్రోగ్రామ్ కూడా డిస్ప్లే అవుతుంది. సో నేను ఇక్కడ పైన ఉన్న ఆప్షన్స్ గురించి కూడా చెప్తాను, చూడండి. డైరెక్ట్ ఫార్మాట్ అని ఉంది పైన స్టార్టింగ్నే మెనూలో. దీన్ని ఏం చేయాల్సిన పని లేదు. లాస్ట్ నుంచేమో అబౌట్ అని ఉంది. ఇది కోడింగ్ సి యాప్ గురించి అన్నమాట, అంటే దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతేం ఉండదు. అలాగే ఇందులో సెట్టింగ్స్ అని ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీరు సెట్టింగ్స్ని ముట్టుకోకపోవడం మంచిది. దాని తర్వాత ఇక్కడ హలో వరల్డ్ అని ఉంది. మీరు హలో వరల్డ్ క్లిక్ చేయగానే, అంటే ఒకవేళ మీరు ఇది పూర్తిగా క్లియర్ చేసేసి, చూడండి నేను క్లియర్ చేస్తున్నాను, ఎలా క్లియర్ చేసేసి నేను ఇక్కడ మెనూలో హలో వరల్డ్ అని క్లిక్ చేసినా సరే ఎలా వార్నింగ్ అని చూపిస్తుంది, ఏం పట్టించుకోకండి. క్లిక్ చేసిన వెంటనే కూడా మీకు ఆ ప్రోగ్రామ్ని డిస్ప్లే చేస్తుంది. సో నేను ఇది రన్ చేశానంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్లో ఉన్న దాన్ని అది ప్రింట్ చేసి చూపిస్తుంది, ప్రాసెస్ కంప్లీటెడ్ పైన చూడండి. హలో వరల్డ్, హలో వరల్డ్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ నేను ఎంటర్ కొట్టగానే వెనక్కి వచ్చేస్తాను. సో ఇంతేనా దీని యూజ్ అంటే? ఖచ్చితంగా కాదు. మీరు దీన్ని ట్రస్ట్ మీ, మీరు వాట్సాప్ వాడినట్టు దీన్ని వాడతారు. ఒకవేళ మీరు సిఎస్సి స్టూడెంట్ అయి ఉంటే, మీకు కాలేజీలో మీ ఇంజనీరింగ్ కాలేజెస్లో కానీ, లేకపోతే వేరే, అంటే మీరు ఎక్కడ చదివితే అక్కడ వాళ్ళు మీకు ఇచ్చే కోడ్స్ దీంట్లో మీరు కాపీ చేసుకుని రన్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రన్ కొట్టాను, హలో వరల్డ్ అని నాకు చూపించింది. అలాగే మీరు వేరే ప్రోగ్రామ్ని ఇందులో కాపీ చేసి దాన్ని రన్ చేస్తే ఇది కంపైల్ చేస్తుంది. ఇది కంపైలర్, రన్ చేస్తుంటే మీకు హలో వరల్డ్ అని చూపించేది కంపైలర్. సో మీరు బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ మీరు నేను ఇందాకలా నేను క్లియర్ చేశాను కదా, మొత్తం అంతా డిలీట్ చేసుకుంటే వెళ్ళి కోడ్, అది కూడా అవసరం లేదు. ఒక్కొక్కసారి హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, ఒక్కొక్కసారి థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. అంటే అంతవరకు మనం చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, క్లియర్ ఎక్కడ కొడితే ఇలా వార్నింగ్ అని చూపిస్తుంది, క్లిక్ చేయగానే పోతుంది. సో నేను మళ్ళీ హలో వరల్డ్ తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే మీకు చెప్పడం కోసమే. జస్ట్ ఇక్కడ నేను ప్రింట్ ఎఫ్ అంది కదా, ఈ ప్రింట్ ఎఫ్లో పూర్తిగా ప్రింట్ ఎఫ్ని నేను తీసేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ ఇంటి మెయిన్, ఇంటి మెయిన్లో మెయిన్ కూడా రిటర్న్ జీరో వాల్యూస్ కూడా మీకు వేరే వేరే కలర్స్లో చూపిస్తుంది. అంటే కలర్ వేరియేషన్ చూపిస్తుంది. టెక్స్ట్ ఎడిటర్లో లాగా అంత బ్లాక్ అండ్ వైట్లా కాకుండా మీకు పూర్తిగా వేరేగా చూపిస్తుంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి సింటాక్స్ కూడా మీకు సింపుల్గా చూపిస్తుంది. అంటే ఇప్పుడు నేను పీ టైప్ చేశాను అనుకోండి, నకిలీ ఎక్కడ ఉంది, ప్రింట్ ఎఫ్ ఉండాలి ఇక్కడ. సో నేను పీ టైప్ చేయగానే ప్రింట్ ఎఫ్ అని ఇక్కడ సింటాక్స్ చూపిస్తుంది. నేను ఇది క్లిక్ చేయగానే ప్రింట్ ఎఫ్ అన్నారు. మొత్తం మనం టైప్ చేయాల్సిన పని లేదు. ఈ యాప్ ద్వారా మూడు పనులు చేయొచ్చు మనం. ఎవరో ఇచ్చిన కోడ్ని మనం తెచ్చి ఇందులో పేస్ట్ చేసుకుని కంపైల్ చేసుకోవచ్చు. నేనేం రాయలేదు ప్రింట్ ఎఫ్లో, అందుకేం ప్రింట్ చేయలేదు. అలా కాకపోతే మనమే సొంతంగా ఒక కోడ్ని రాసుకోవచ్చు. లేదు కదా, ఎవరో ఇచ్చిన కోడ్ని ఇందులో కాపీ చేసి రన్ చేసే కన్నా దాన్ని మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను, హలో వరల్డ్ కదా ఇది ప్రోగ్రాము, నేను హలో వరల్డ్ తీసాను ప్రోగ్రాము. ఇక్కడ పైన ఇక్కడే మీకు సేవ్ యాజ్ అని కనబడుతుంది, చూడండి. సేవ్ యాజ్ మీద క్లిక్ చేయగానే
మీకు ఇలాగా సేవ్ యాజ్ అని వస్తుంది. డాట్ సి ఎక్స్టెన్షన్తో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎందుకు డాట్ సి అని అంటే మాత్రం ఏం కాదు, ఇది సి లాంగ్వేజ్ కాబట్టి డాట్ సి ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేసుకుంటుంది. ఒకవేళ వేరే వేరే లాంగ్వేజెస్ అయితే వేరే డాట్ సి వేరే డాట్ అంటే ప్రస్తుతానికి సి ప్లస్ అని లేకపోతే జావా అని పైథాన్ అని ఉంటాయి కదా, వాటికి వేరేగా ఉంటాయి. ప్రస్తుతానికి సి లాంగ్వేజ్కి అయితే ఇది యాప్, వాటికి కూడా వేరే వేరే యాప్స్ ఉన్నాయి. ఆ యాప్లో డాట్ ఆ లాంగ్వేజ్ సింబల్స్ వస్తాయి. నేను ఇక్కడ గుర్తునేలాగా హలో వరల్డ్ అని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తారు కదా ఫైల్ సేవ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, మళ్ళీ నేను బయటికి వెళ్ళి ఫైల్స్లో వెతుక్కుని ఇంత చేయాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇక్కడే ఇక్కడ మీరు చూడండి సేవ్ యాజ్ పైనే ఓపెన్ అని కనబడుతుంది. ఇక్కడ ఓపెన్ మీద ఓకే క్లిక్ చేయగానే మిమ్మల్ని డైరెక్ట్ ఫైల్స్లోకి తీసుకుపోతుంది ఎక్కడైతే ఇది సేవ్ చేసింది. ఇక్కడ చూడండి హలో వరల్డ్ డాట్ సి అంటే ఆల్రెడీ నేను ఒకసారి నేను దీన్ని సేవ్ చేశాను. సో ఇది మళ్ళీ సేవ్ చేశాను కాబట్టి రెండుసార్లు చూపించింది. ఓపెన్ చేయగానే హలో వరల్డ్ ప్రోగ్రామ్. ఇది ఎంత సింపుల్ చూడండి. మీరు ఎవరికైనా ఒక ప్రోగ్రామ్ని పంపించాలనుకోండి, ఇదే ప్రోగ్రామ్ నేను ఎవరికైనా పంపించాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టి కాపీ కొట్టి, అంటే ఇది మ్యాటర్ కాదు, కాపీ పేస్ట్ ఇది మ్యాటర్ కాదు. ఒకవేళ ఎవరైనా మీకు కాపీ పేస్ట్ చేసి పంపిస్తే మాత్రం ఈ కోడింగ్ని మీరు ఇందులో రన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే కోడ్ని ఇక్కడ ఎలా చూసుకుంటూ, అంటే ఇక్కడ నేను ఇంకా జూమ్ చేసుకుంటే జూమ్ అవుతుంది, ఇది ఒరిజినల్, నేను ఇంత జూమ్ చేశాను ఇప్పుడు వరకు. ఇలాగా జూమ్ చేసుకుని పిన్ టు పిన్ చదువుకోవచ్చు. లేకపోతే నేను మొత్తం క్లియర్ చేసేస్తాను, క్లియర్ చేసి రాసుకోవచ్చు, అంటే సొంతంగా మీరే ఒక కోడ్ని రన్ చేసుకోవచ్చు రాసుకోవచ్చు. సో ఇంతే ఈ యాప్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ టాటా బై బై.